రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకే పరిమితం చేసింది. దీనికి కారణం కోవిడ్ దృష్ట్యా పండుగల సీజన్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకి సిఫార్సులు చేసింది. కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు గాని నిమజ్జనంలో ఊరేగింపులు చేపట్టడం గాని చేయవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్య శాఖ అధికారులకు పలు సిఫార్సులు చేసింది. తప్పనిసరిగా రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగిస్తూనే ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లు దాటిన వారందరూ కూడా నవంబర్ చివరికి కనీసం సింగిల్ డోస్ అయినా కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఫిబ్రవరికి అర్హులందరికీ కూడా 2వ డోసు కరోనా వ్యాక్సిన్ టీకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి ఈసారి కోవిడ్ మహమ్మారి పెరుగుతున్న దృష్ట్యా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే నిర్వహించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా మహానంది టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.